రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఇక కేసీఆర్ కు ఎడమ తొంటి భాగంలో విరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఎడమ తొంటిని రీప్లేస్ చేయాలంటూ కూడా వైద్యులు నిర్ధారించారు. ఈ రోజు మధ్యాహ్నం మేజర్ శస్త్రచికిత్స చేసి ఎడమ తొంటి భాగాన్ని రీప్లేస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి ఈ ఆపరేషన్ కి సంబంధించి ప్రత్యేక వైద్య బృందం ప్రత్యేక ఏర్పాట్లు కూడా కొనసాగిస్తోంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి సీఎం క్యాంప్ కార్యాలయం కూడా ఆరాధిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి బయట భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పైన వివరాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరినట్లుగా తెలుస్తోంది. ఇక సీఎం మాజీ సీఎం కేసీఆర్ కు సంబంధించి ఎడమ తొంటి విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడమ తొంటిని రీప్లేస్ చేయాలంటూ వైద్యులు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం మేజర్ శస్త్రచికిత్స చేసి ఆయన ఎడమ తొంటిని రీప్లేస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక వైద్య బృందం ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పట్ల ఆరాధిస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి బయట ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతిచారి ఫోన్ లైన్ లో ఉన్నారు. తిరుపతిచారి చెప్పండి, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదలైంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సువర్ణ, ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ వాష్రూమ్ కు వెళ్లి అక్కడే కాలు జారి పడ్డట్టుగా ఒకవైపు వారి కుటుంబ సభ్యులు చెప్పారు. అదే సమయంలో అక్కడి నుంచి నేరుగా ఆయన అదే నొప్పితోని హైదరాబాద్ లోని సమాజ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ లో ఆయన ఎడమ కాలికి సంబంధించిన తుంటి 2 చోట్ల విరిగినట్టుగా తెలుస్తోంది. ఈ 2 చోట్ల విరిగినట్టుగా వైద్యులు వెల్లడించారు. అయితే 2 చోట్ల విరగడంతో ఖచ్చితంగా ఎడమ కాలి తుంటి భాగాన్ని మార్చాలి, ఆ బోన్ మార్చాలంటూ మార్పిడి చేయాలంటూ కూడా వైద్యులు ప్రకటించారు. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ కు సంబంధించిన ఈ సర్జరీ చేయనున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో కేసీఆర్ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు సూచించారు. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. అయితే తొంటి భాగంలో సర్జరీ వల్ల ఆయన 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా వైద్యులు వెల్లడించారు. వైద్యులు కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ కూడా వెల్లడించారు. మొత్తానికైతే వైద్యులు ఈ హెల్త్ బులెటిన్ వెల్లడించడంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఆయనకు అవసరమైన మందులు ఇస్తూ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సర్జరీకి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు. సర్జరీకి సంబంధించిన వైద్యులు ఎవరెవరు ఉండాలి, ఈ వైద్యుల భాగంలో ఏ విభాగాలు ఉండాలనే విషయాలపైన కూడా ఇప్పటికే వైద్య బృందం కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. 4 గంటలకు ఈ సర్జరీ చేయబోతున్నారు. మరో కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. సర్జరీ చేసిన తర్వాత అక్కడ తొంటి ఎముక రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ చేసి సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత 8 వారాల పాటు అంటే సుమారు 2 నెలల పాటు ఆయనే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది. 2 నెలల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన మాత్రమే అప్పుడు ఆ తర్వాత మాత్రమే మిగతా ఆయన కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలను పాల్గొనే అవకాశం ఉంటుంది చెప్పారు. మొత్తంగా దీంతో మాత్రం కేసీఆర్ ఆ కుటుంబ సభ్యులంతా ఆసుపత్రి వద్దనే ఉన్నారు. ఇక ఇదే విధంగా మరొక వైపు కేసీఆర్ కు సంబంధించిన అభిమానులు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్న పరిస్థితి ఉన్నారు. ఈ క్రమంలో ఇక కొత్త సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ఆయన ఆరోగ్యం ఎలాగుంది, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వాలంటూ కూడా ఒకవైపు అక్కడ ఆసుపత్రి వర్గాలు సూచించారు. ఇక సోమాజిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స జరగబోతోంది. చికిత్సకు సంబంధించి ఒకవైపు ఏర్పాటు జరుగుతుంటే అక్కడ పెద్ద ఎత్తున వస్తున్నట్టు. ఇక దాంతో పాటు అక్కడ ఎవరు ఉండకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడికి ప్రజలు కూడా ఎవరు రావద్దని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఉంది పోలీసులు. దీంతో ఇంకా కొంతమంది మాత్రము నేతలు, కొంతమంది మాత్రము కేసీఆర్ అభిమానులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆసుపత్రికి చేరుకున్నారు, ఆసుపత్రిలో ఉన్నారు. ఇంకా మిగతా చాలా మంది కూడా అభిమానులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూనే ఉన్న పరిస్థితి ఉంది సువర్ణ.
తిరుపతి చారి అయితే మాజీ సీఎం కేసీఆర్ కి 8 వారాలు రెస్ట్ అవసరమని అయితే చెప్తున్నారు. ఈ అంటే ఎన్ని రోజులు శస్త్రచికిత్స తర్వాత అంటే మేజర్ శస్త్రచికిత్స జరగబోతోంది, చికిత్స అనంతరం ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండబోతున్నారు, అలాగే ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా కూడా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉండబోతున్నారా లేక తిరిగి ఫామ్ హౌస్ కు చేరుకోబోతున్నారా? కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉండబోతున్నారు. ఆయన దాదాపు 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది. 5 డేస్ తర్వాత అంటే ఈ రోజు నుంచి మొదలుకుంటే 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటారు. 5 రోజులు ఆసుపత్రి తర్వాత ఆయనను మొదట ఈ రోజు శస్త్రచికిత్స తర్వాత ఐసీయూకు మారుతారు. ఐసీయూలో ఆయన రేపటి వరకు, రేపు సాయంత్రం వరకు లేదా ఎల్లుండి ఉదయం వరకు కూడా ఐసీయూలో ఉంటారు. అక్కడి నుంచి ఐసీయూ నుండి జనరల్ వార్డుకు తరలిస్తారు. అక్కడ ఒక 3 రోజుల తర్వాత ఐసీయూలో నుంచి జనరల్ వార్డు తరలించినాక అంటే 3 రోజుల తర్వాత ఆయన స్పెషల్ రూమ్ కు తరలించి 3 రోజులు ఇస్తారు. ఆ 3 రోజుల తర్వాత మాత్రమే కేసీఆర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం. డిశ్చార్జ్ చేస్తే ఆయన డిశ్చార్జ్ చేసిన తర్వాత నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం హైదరాబాద్ లో ఉండాలని విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. తిరుపతి చారి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య రీత్యా వాకపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన మేజర్ ఆపరేషన్ జరిగిన తర్వాత ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా వచ్చి ఆయన పరామర్శించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ పెద్దలు వాకప్ చేసే అవకాశం ఉంటది, పరామర్శించే అవకాశం ఉంటది. కాకపోతే దీనికి సంబంధించి ఇక ఒకవైపు ఈ రోజు సర్జరీ ఉన్న నేపథ్యంలో వైద్యులు కొంత అనుమతించే అవకాశం ఉండదు. ఇక రేపు ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఆయనను పరామర్శించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.